మనలో కమిట్మెంట్ ఉంటే చదువు ఒక ఫైనల్ కాదు, కష్టపడేటటువంటి తత్వంతో పాటుగా కష్టపడి సాధించాలన్న లక్ష్యం దిశగా పరుగులు పెట్టాలన్నది సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్. తాను డిగ్రీ కూడా చదవలేదని ఆయనే చెప్తారు. మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యాను అన్నటువంటి చదువులకు సంబంధించి సినిమా రంగం వైపుకి వచ్చేసానని అనేకసార్లు చెప్పుకొచ్చారు. అయితే అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల ఎదుట ప్రసంగించారు అంతరిక్ష వేడుకల సందర్భంగా. ఏదైతే హాలీవుడ్లో గ్రావిటీ సినిమాకు పెట్టిన వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ మార్చ్ మిషన్ మంగళయాన్ని పూర్తి చేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధన చేసిన దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ సినిమాలకు సంబంధించిన పరిజ్ఞానంతో చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు పవన్ కళ్యాణ్ అన్న. దేశాలన్నీ భారత్ అతి తక్కువ ఖర్చుతో, ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాల మీద దృష్టి సారించాయంటే మన ఇస్రో కృషి పనితీరే కారణమంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2014 న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన అంతరిక్ష పరిశోధన గురించి వ్యంగ్యంగా ఒక కార్టూన్ వచ్చింది. దశాబ్దం తర్వాత అదే పత్రిక నాసా మన ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించినట్టు ప్రచురించింది. దీన్ని బట్టి ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా పట్టుదలతో సాగిందో అర్థమవుతుంది. కేరళలోని తుంబా అనే ప్రాంతంలో చిన్న స్థాయిలో మొదలైన ఇస్రో ప్రయాణం నేడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే వరకు వచ్చింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించడం మరో గొప్ప రికార్డు. 2013-14 ఇస్రోకి 5615 కోట్లు కేటాయిస్తే NDA ప్రభుత్వం 2022-23 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలో ఆత్మనిర్భరత వైపు సాగుతున్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్3 ప్రాజెక్టును విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో 1969 నుంచి ఇంతెంత ఒటుడెంత అన్నట్టుగా సాగిన భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారింది. భారత్ను బలమైన శక్తిగా నిలబడంలో ఎందరో కనిపించని హీరోల కష్టం దాగుంది. చిన్నప్పుడు అమ్మ రోజు సాయంత్రం ఇంట్లో బల్బు స్విచ్ వేసి దండం పెట్టుకోవడం గమనించేవాడిని. ఎవరికి మొక్కుతున్నామని అడిగితే బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పేది. అలాంటి ప్రతి శాస్త్రవేత్తకు జాతి రుణపడి ఉంటుంది. వారికి ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించుకుని నిరంతరం ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాన్ని దారిపోస్తున్నారు. విదేశాలకు వెళ్ళి ధనం హోదా సంపాదించే అవకాశం ఉన్నా వాళ్ళంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరువులే. నేను సామాన్యుని, ఏదో సినిమా హీరోని అయ్యా. ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు ఈలలు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ తర్వాత క్విజ్ పోటీలో గెలుపొందిన వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చారు ఆయన.